వచ్చిన ఒక విమర్శ, దీన్ని ఎలా తీసుకుందాం రాకేష్ గారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ కి అందరి సార్. అండ్ మీరు ఏదైతే రాజేందర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సూటి సమాధానం, మేము గత 14-18 ఎలక్షన్లలో ఎవరితో కూడా పొత్తుల అలయన్స్ లేకుండానే మేము పోటీ చేయడం జరిగిందండి. మేము 14 పోటీ చేసినప్పుడు 63 స్థానాలు, అదేవిధంగా 18 పోటీ చేసినప్పుడు 88 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. కాబట్టి మేము ఆ రోజు ఏ విధంగానైతే పొత్తులు లేకుండా పోటీ చేశామో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరికీ మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయాల్లో భాగంగానే మేము ముందుకు పోయాం. తప్పితే అంతకుముందు ఏ పార్టీతో మాకు అలయన్స్ లేదు, ఇప్పుడు మాకు ఏ పార్టీతో అలయన్స్ లేదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మేము మొత్తం 119కి 119 స్థానాల్లో మేము పోటీ చేయడం జరుగుతుందండి. అలాగే రాకేష్ గారు, మీరు ఎన్నిట్లో పోటీ చేస్తారన్నటువంటి సందేహం ఏం లేదు, కానీ పోటీ చేస్తున్న వాళ్ళ కొంతమంది స్వరానికి మీరు లొంగిపోతున్నారా అన్నటువంటి ఆలోచన కూడా, అనుమానం కూడా కలుగుతోంది. అఫ్ కోర్స్ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసుంటుంది. వాట్ డు యు సే సార్? ఎవరి గురించి మాట్లాడినా ఎందుకు గురించి మాట్లాడినా ఒకటే చెప్తాను సార్, సూటిగా పార్టీ తీసుకునే నిర్ణయాలకు ఏ అభ్యర్థి అయినా కానీ కట్టుబడి ఉండాలి. ముఖ్యమంత్రి గారి నిర్ణయమే, మా పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే మా పార్టీలో అంతిమం. ఎస్ ఫైన్ ఫైన్, మీరు అన్న మాట నేను ఒప్పుకుంటా. పార్టీకి విధేయతగా ఉండాలి, మరి పార్టీకి విధేయత లేకుండా బయటకు వచ్చే అడ్డగోలుగా, మరి అడ్డగోలుగా అంట అనాలా లేకపోతే అర్థవంతంగా అనాలా, మీరే నిర్ణయం మీరే చెప్పాలి. నాకు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కొంతమంది మీ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తప్పకుండా సార్, పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటది. అది ఎంత పెద్ద నాయకుడైనా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఆశించిన వెంటనే జరగడానికి వాటన్నిటి మీద నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ పార్టీలుగా కొంత సమయం తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా మా పార్టీ చీఫ్ మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరుగుతుంది. ఓకే ఫైన్, డైరెక్ట్ గా ఒక ప్రశ్న ఇస్తాను, ఆబ్జెక్టివ్ గా సమాధానం చెప్తారు కానీ, పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉద్యమాన్ని భుజాన వేసుకొని పార్టీ బాధ్యతలను ముందుండి నడిపించినటువంటి హరీష్ రావు మీద వచ్చినటువంటి విమర్శ, అలాగే ఘాటైనటువంటి వ్యాఖ్య ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత, మరి దాన్ని ఎలా తీసుకోవాలి? సార్ మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ అందుకే చెప్పాను కదా, హరీష్ రావు గారు ఎవరు కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా విమర్శించొద్దు అనేది పార్టీ సిద్ధాంతం. కానీ అలా జరిగినప్పుడు దాని గురించి ఏం నిర్ణయం తీసుకున్నా పార్టీ అంతా కూడా సమాచారం చేసి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మనం చూసాం, మనం ఏదైతే కశ్మీర్ గవర్నర్ గా పనిచేసినటువంటి బీజేపీ పార్టీ వ్యక్తి డైరెక్ట్ గా ప్రధానమంత్రినే, లేకపోతే అది మన అక్కడ సర్జికల్ స్ట్రైక్ గురించి అక్కడ అంశాన్ని, పుల్మా సంఘటన దాని గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా కానీ బీజేపీ పార్టీ దాని గురించి ఏం తీసుకున్నది? రాజేష్ గారు, నేను అడిగినటువంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ కథ నేను అడగట్లా. రాజకీయ పార్టీ సార్, మేమేం అమెరికాలో లేకపోతే చంద్రమండలం మీద ఉన్న పార్టీ కాదు కదా. మా పార్టీ గురించి అంటే అన్ని పార్టీలో జరిగే అంశాన్ని చెప్తున్నాను సార్. నేను ఒకటే చెప్తున్నా మీకు, మా పార్టీలో జరిగిన దానికి తప్పకుండా అంతిమ నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నాం. మా పార్టీని విమర్శించిన వాళ్ళు ఎంతో మంది మా పార్టీలో లేరా సార్ ఈరోజు? కాబట్టి నేను ఏమంటున్నానంటే తప్పకుండా అది ఏమున్నా కానీ అంతిమ నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, మా పార్టీ అధిష్టానం తీసుకుంటుంది, అధిష్టానం తీసుకునే వరకు కూడా ప్రతి ఒక్కరు వేచి చూడాల్సిందే.